మార్నింగ్ గైస్, గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటక. రైట్ నౌ ఇప్పుడు వచ్చేసి అయితే మనం లోండా జంక్షన్ దగ్గరకి అయితే ఉన్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి మనకైతే 7:17 అవుతుంది. అండ్ సక్సెస్ఫుల్ గా మనం అయితే కర్ణాటక కూడా ఎంటర్ అయ్యాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి అయితే మనకి ఇక్కడ నుండి మడ్గాన్ జంక్షన్ అయితే ఉంది. మడ్గాన్ జంక్షన్ వచ్చేసి అయితే 84 కిలోమీటర్స్ అయితే ఉంటుంది. మడ్గాన్ వచ్చేసి అయితే గోవా కిందికి అయితే వస్తుంది. అండ్ గుడ్ మార్నింగ్ ఫ్రమ్ కర్ణాటక అండ్ లోండా జంక్షన్. మన ట్రైన్ ఆల్మోస్ట్ అయితే దగ్గర దగ్గర ఎంత డిలే ఉంది అని అయితే మనకు ఐడియా లేదు. మడ్గాన్ వెళ్ళినాక అయితే మనకు అప్డేట్ అవుతుంది, ఎందుకంటే మడ్గాన్ నుండి ఆల్మోస్ట్ మనం అయితే సేమ్ రూట్ లో అయితే వెళ్తాం కాబట్టి. ఇంకా డైరెక్ట్ మనం అయితే మడ్గాన్ లో అయితే కలుసుకుందాం. ఈలోపు నేను అయితే ఫ్రెష్ అప్ అయిపోతా. ఎక్కడ ఆయన ప్రతి చోట మన దగ్గర ఆయన ప్రతి చోట మన ట్రైన్ అయితే మినిమం 1 అవర్, 2 అవర్స్, 3 అవర్స్ అట్లా అయితే అవుతుంది. ఎందుకంటే మనం డైవర్షన్ రూట్ లో నడుస్తున్నాం కాబట్టి మనకు ఆల్మోస్ట్ ఇంకా వేరే ట్రైన్స్ ఆన్ టైమ్ లో వెళ్ళే ట్రైన్స్ అయితే వాటిని పంపించినా కానీ మన ట్రైన్ అయితే పంపిస్తారు కాబట్టి. స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే ఎల్డి. ఇది వచ్చేసి అయితే మనకి బెల్గావి డిస్ట్రిక్ట్ ఎందుకైతే వస్తుంది, లోండా జంక్షన్ ఏదైతే ఉందో. అండ్ ఇక్కడ నుండి అయితే మనకి 2 లైన్స్ అయితే డైవర్ట్ అవుతాయి. ఒకటి వచ్చేసి అయితే మనకి పూణే లోండా లైన్ ఒకటి, ఇంకోటి ఏంటంటే మనకి లోండా నుండి గుంతకల్ వాస్కోడ్ గామా లైన్ అయితే ఉందో ఆ లైన్ ఒకటి అయితే చేంజ్ అవుతుంది. అందుకోసమే అయితే జంక్షన్ కిందకైతే వస్తుంది. అండ్ ఈ లోండా జంక్షన్ లో వచ్చేసి అయితే 3 ప్లాట్ఫామ్స్ అయితే ఉంటాయి. గుంతకల్ నుండి వాస్కోడి గామా వెళ్ళే మధ్యలో అయితే ఈ లోండా సెక్షన్ అయితే ఉంటుంది. లోండా జంక్షన్ నుండి అయితే మనకి వాస్కోడి గామాకి వెళ్ళే రూట్ ఒకటి ఉంటుంది. అండ్ పూణే అండ్ పూణే నుండి బెల్గావికి వెళ్ళే రూట్ కూడా ఒకటి ఉంటుంది. అండ్ మనకైతే చిన్నపాటి ట్రిఫ్లింగ్ అయితే అవుతుంది. మనకి లోండాకి అవుట్స్కర్ట్స్ లో ఇంత ముందు అయితే ఆపేశాడు. లోండాకి ఎగ్జాక్ట్ గా 2 కిలోమీటర్స్ దగ్గరలో ఉందనగా ఆపాడు. 2 కిలోమీటర్స్కి దగ్గర దగ్గర 2 అవర్స్ 30 మినిట్స్ వరకు అయితే మనకైతే ఒకటే స్టాప్లో అయితే ఆపేసాడు. ఆల్మోస్ట్ నేను మార్నింగ్ 4:30కి ఏమో లేచి చూసా, 4:30కి లేచి చూసా మనకి లోండాకి ఒక 2 కిలోమీటర్స్ దూరంలో ఉన్నట్టయితే చూపించింది. 4:30 దానికి ముందు ఎంతసేపు ఆపాడు అనేది అయితే నాకు తెలీదు. ఎగ్జాక్ట్గా 4:30, 4:35 అట్లా చూసా. ఆ టైం నుండి చూసుకుంటే మనకైతే 6:30, 6:45 డిపార్టింగ్ చేశాడు ఆ స్టేషన్ నుండి. మళ్ళీ లోండా జంక్షన్కి అయితే వచ్చినాం. లోండా జంక్షన్లో ఇప్పుడు ఆల్మోస్ట్ మనకైతే 20 మినిట్స్ నుండి కూడా ఇదే స్టేషన్లో అయితే ఆగి ఉంది. మేబీ ఇందాక మనకు వచ్చేసి అయితే డీజిల్లోకి హాంకింగ్ అయితే వినిపించింది. మేబీ మరి మన బండికి అయితే డీజిల్లోకి అయితే అటాచ్ చేస్తున్నారేమో అని అయితే ఐడియా లేదు. మేబీ మనకి వాస్కోడ్ గామాకి వెళ్ళే ట్రైన్స్ అన్నీ కూడా మ్యాక్సిమం అయితే మనకైతే డీజిల్ లోకోతో వెళ్తాయి రూట్లో. ఈ స్టేషన్ అయితే ఫుల్లీ ఎలక్ట్రిఫైడే, బట్ ఈ రూట్ ఎలక్ట్రిఫైడా కాదని అయితే నాకు తెలీదు. ఒకవేళ ఈ రూట్లో ఎవరైనా ట్రావెల్ చేసి ఉంటే మాత్రం కింద అయితే కామెంట్ చేయండి, నేను కూడా తెలుసుకుంటాను. అండ్ మనకి తెలియని వాళ్ళకి కూడా ఈ వీడియో చూసే వాళ్ళకైతే తెలుస్తుంది కామెంట్స్ చదివినప్పుడు. ఈ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం సక్సెస్ఫుల్గా గోవా కూడా రీచ్ అయిపోయాం. చూస్తున్నారు కదా, చుట్టూ అయితే మొత్తం అయితే మంచి ఉన్నది. అండ్ రైట్ నో ఇప్పుడు వచ్చేసి అయితే మనం అయితే క్యాస్టిల్ రాక్ దగ్గర అయితే ఉన్నాం. ఇది వచ్చేసి అయితే మనకి గోవా కిందకి అయితే వస్తుంది. అండ్ మన చుట్టూ కూడా చూడండి, చుట్టూ ఎంత మంచి ఉందో. లొకేషన్ అయితే బ్యూటిఫుల్, అయితే బ్యూటిఫుల్ ఉంది నిజంగా అయితే. వెల్కమ్ బ్యాక్ టు ఛానల్, దిస్ ఇస్ నిరంజన్ తరాల. గుడ్ మార్నింగ్ ఫ్రమ్ గోవా. అండ్ రైట్ నో ఇప్పుడు వచ్చేసి అయితే నేను క్యాస్టిల్ రాక్ లో అయితే ఉన్నాను. అండ్ ఈ క్యాస్టిల్ రాక్ వచ్చేసి అయితే మనకి గోవా సక్సెస్ఫుల్ గా మనం అయితే గోవా కూడా రీచ్ అయిపోయాం. అండ్ ఇక్కడ నుండి అయితే మనకి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మడ్గోన్ అయితే ఉంటుంది. అండ్ మన చుట్టూ చూస్తున్నారు కదా మంచి వేరే ఇంట్లో అయితే ఉందో, అసలు మామూలుగా లేదు అసలు మంచి అయితే. అండ్ ఇప్పుడు టైం చూస్తే 9:25 అవుతుంది. 9:25 కూడా చూడండి ఈ రేంజ్ లో ఉంటుంది మనకైతే, మామూలుగా లేదు అసలు. చుట్టూ చూస్తున్నారు కదా ఇదంతా కూడా మంచుతో అయితే కప్పుకొని ఉన్నది. సో ఈ మంచులో మనకు ట్రైన్ వెళ్ళాలంటే వ్యూ కూడా ఏం కనిపించదు కాబట్టి ఇక్కడ నుండి అయితే మాక్సిమం చాలా చాలా డిలే తోటి అయితే వెళ్తుంది. అండ్ మనకు వచ్చేసి అయితే ఇక్కడ అన్నోన్ స్టాప్, ఇది క్యాస్టిల్ రాక్ లో అయితే మనకి హాల్ట్ అనేది లేదు. బట్
సిగ్నలింగ్ కోసం అయితే మనకైతే ఆగింది చూస్తున్నారు కదా. అండ్ సక్సెస్ఫుల్ గా మన జర్నీలో వచ్చేసి అయితే ఇవాళ క్యాసిల్ రాక్ కూడా చేరుకున్నాం. 9:25 అవుతుంది ఎగ్జాక్ట్ గా, అండ్ ఇంకా మనకైతే సన్ రైజ్ కూడా అవ్వలేదు. చూడండి ఏ రేంజ్ లో మనకి మంచి అయితే ఉందో, మామూలుగా లేదు ఇక్కడ అంతా కూడా చూడండి, గ్రీనరీ ఉంది. వాహ్ ఇప్పుడు జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే క్యాస్టిల్ రాక్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం గైస్. మనకైతే సిగ్నల్ వచ్చేసింది, ఆల్మోస్ట్ 30 to 45 మినిట్స్ అయితే ఇక్కడ హాల్ట్ అయింది. ఆ తర్వాత అయితే మనం క్యాస్టిల్ రాక్ నుండి కూడా డిపార్ట్ అవుతున్నాం. ഭയങ്കര പെക്യൂലറാ അവിടെ പോയി. ഞങ്ങൾ അവിടെ ഒരു സിറ്റി പോയപ്പോഴേ അവിടെ എല്ലാ പെണ്ണുങ്ങളാണ്. ഞാൻ ആടി ചോദിച്ചു ഡ്രൈവറോട് ചോദിച്ചു, കാരണം എല്ലാ പെണ്ണുങ്ങളാണ് 40 അധികം. അപ്പോഴാണ് പറഞ്ഞത് സെക്സ് വെച്ച് കുറവാണ്, അതായത് പെണ്ണുങ്ങൾ കൂടുതൽ ആളുകൾ കുറവാണ്. గైస్ లొకేషన్స్ అయితే సూపర్ అంటే సూపర్ ఉన్నాయి. అసలు నాకైతే చూడడానికి అయితే రెండు కళ్ళు కూడా సరిపోవట్లేదు. మన ట్రైన్ వచ్చేసి ఇప్పుడు టనల్ మధ్యలో అయితే ఆగింది, టనల్ లోపల అయితే ఆగింది మన ట్రైన్ వచ్చేసి. అయితే పైన అయితే వాటర్ ఫాల్ ఉన్నట్టున్నది, ఒకటే సౌండ్ అయితే వస్తుంది ఘోరంగా అయితే. అండ్ చూడండి గైస్ మన ట్రైన్ వచ్చేసి అయితే టనల్ లోపల అయితే ఆగింది, సౌండ్ అయితే వస్తుంది ఏదో సౌండ్. రిల్స్ అయితే పైన నుండి వాటర్ ఫాల్ పడుతున్నట్టున్నది, వాటర్ ఫాల్ సౌండ్ వస్తుంది మొత్తం కూడా వాటర్ Thank you.
ये रूट में गोवा गया मैं एक बार गया गोवा। हाँ कोवलम बीच है मालूम, कोवलम से 30 किलोमीटर है ना। किसी एक को तो साथ लेना था, अकेले तो मजा आ जाएगा। फ्रेंड्स नहीं आता, इतनी दूर ट्रिप नहीं आता हमको। यूट्यूब है इसमें वाटरप्रूफ है। हाँ वाटरप्रूफ मैचिंग లొకేషన్ మాత్రం సూపర్ అంటే సూపర్ ఉంది. వస్తా ముందు రెండు కళ్ళు సరిపోవట్లే. టనల్ నెంబర్ 9 అంట. ఆహా ఐసాయ కంటెంట్
ఇంత కష్టపడి వర్షంలో డోర్ దగ్గర నించొని చేస్తున్నాను. జర సబ్స్క్రైబ్ చేసుకోండి, జర ఇంత మంచి కంటెంట్ని అస్సలు వదలకండి. చూస్తున్నారు కదా ఏ రేంజ్లో వర్షం పడుతుందో, లొకేషన్ చూడండి అబ్బా. చిన్నప్పటి వాటర్ ఫాల్స్ ఇలాంటివి అయితే దగ్గర దగ్గర ఒక 100-200 దాకా వచ్చి ఉంటాయి. అండ్ దూద్సాగర్ వాటర్ ఫాల్కి దగ్గరలో ఉన్నాం మనమైతే. మన ట్రైన్ అయితే స్లోగా వెళ్తుంది అక్కడ ఇంకొచ్చింది. ఇలాంటి చిన్న చిన్న జలపాతాలు అయితే చాలా చూసుంటాను నేను ఇప్పటివరకు ఈ రూట్లో. మనకి దూద్సాగర్ వాటర్ ఫాల్ దాటేంతవరకు కూడా ట్రైన్ అయితే ఇట్లనే స్లోగా వెళ్తుంది.
జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మడ్గాన్ జంక్షన్ అయితే రీచ్ అయిపోయాం గైస్. ఆల్మోస్ట్ 18 hours 51 minutes తర్వాత అయితే మనం అయితే మడ్గాన్ జంక్షన్ అయితే చేరుకున్నాం. నియర్లీ 18 hours డిలే అంటే మాటలు కాదు. జస్ట్ 260 kilometers ఎక్స్ట్రా రన్ రూట్ డైవర్ట్ అవ్వడం వల్ల జస్ట్ మనకి 260 kilometers ఎక్స్ట్రా పడింది. ఆ 260 kilometers దాటుకొని మళ్ళీ మనం మడ్గాన్కి రావడానికి మనకి ఆల్మోస్ట్ మన ట్రైన్ వచ్చేసి అయితే 18 hours 51 minutes అయితే తీసుకుంది. అండ్ మడ్గాన్లో మనం వచ్చేసి అయితే 15th platform అయితే గైస్. రైట్ నా ఇప్పుడు వచ్చేసి అయితే మనం మడ్గాన్ జంక్షన్ కూడా చేరుకున్నాం గైస్. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే MAO. ఈ స్టేషన్ కి మన ట్రైన్ వచ్చేసి అయితే 18 hours 51 minutes అయితే డిలే తోటైతే చేరుకుంది గైస్. అండ్ ఇక్కడ నుండి మనకైతే యథావిధిగా మనకి మడ్గాన్ నుండి కొంచెంవెల్లి వరకు అయితే ఏ రూట్ అయితే ఉందో అదే రూట్ లో అయితే వెళ్తుంది. అండ్ నిజంగా ఈ ట్రైన్ జర్నీలో అయితే ట్విస్ట్ల మీద ట్విస్ట్లు అయితే జరిగినాయి, కానీ మొత్తానికి జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం లిటరలీ సూపర్ అని చెప్పుకోవచ్చు. మామూలుగా లేదు అసలు జర్నీ మాత్రం, ఇలాంటి జర్నీ అయితే నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ ఇక్కడ నుండి కూడా మనకైతే ఇంకా కొద్దిపోడు అలపి ఎర్నాకుల మీదకి అయితే వెళ్తుంది, కాబట్టి ఇదంతా కూడా మనకి కొంకన్ రూటే వస్తుంది. అండ్ నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి ఉడిపి ఉంటుంది. ఉడిపి వచ్చేసి అయితే ఒక 250 kilometers అయితే ఉంటుంది. మనకి మడ్గాన్ వచ్చేసి అయితే గోవా, నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే ఉడిపి. ఉడిపి వచ్చేసి అయితే మనకి కర్ణాటక కిందకి అయితే వస్తుంది. అండ్ ఆల్మోస్ట్ మన ట్రైన్ వచ్చేసి అయితే ఇక్కడికి 2366 kilometers అయితే యాక్చువల్లీ కవర్ చేసుకోవాలి. దానికి ప్లస్ 260 kilometers అయితే యాడ్ చేసుకోండి. ఆల్మోస్ట్ మనకు వచ్చేసి అయితే 2600 kilometers వరకు అయితే మనం ఇక్కడ వరకు అయితే ట్రావెల్ చేసుకుని అయితే మడ్గాన్ అయితే చేరుకున్నాం. అండ్ ఈ స్టేషన్ లో వచ్చేసి అయితే మనకి 6 platforms ఉంటాయి అండ్ 8 tracks ఉంటాయి. అండ్ గోవాలో వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ రైల్వే స్టేషన్ ఏదైనా ఉందంటే అది వచ్చేసి అయితే హుగ్లీ తర్వాత మడ్గాన్. బస్ ఫైనలీ 1 hour హాల్ట్ తర్వాత అయితే మనం అయితే మడ్గాన్ జంక్షన్ నుండి అయితే డిపార్ట్ అవుతున్నాం. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి ఉడిపి ఉంటుంది. 250 kilometers ఉంది ఇక్కడ నుండి ఉడిపి. బాయ్ బాయ్ మడ్గాన్. అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మనం అయితే ఉడిపి కూడా చేరుకున్నాం. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి కూడా ఆల్మోస్ట్ 6:15 అయితే అవుతుంది. మన ట్రైన్ వచ్చేసి అయితే 19 hours డిలే తోటి అయితే నడుస్తుంది. అండ్ ఈ స్టేషన్ కోడ్ వచ్చేసి అయితే UD. ఈ స్టేషన్లో వచ్చేసి అయితే మొత్తం 3 platforms అయితే ఉంటాయి అండ్ 6 tracks అయితే ఉంటాయి. అండ్ ఈ లైన్ కూడా మనకైతే ఆల్మోస్ట్ కొంకణ్ రైల్వే కిందకైతే వస్తుంది. అండ్ ఇక్కడ నుండి నెక్స్ట్ స్టాప్ వచ్చేసి అయితే మనకి మంగళూరు రైల్వే స్టేషన్ అయితే ఉంటుంది. టోటల్గా ఇంకా మనం ట్రావెల్ చేయాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 677 kilometers అయితే ఉంది. ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే
2900 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఎందుకు నేను ఎక్స్ట్రా చెప్తున్నానంటే ఆల్మోస్ట్ మనం 260 నుండి 300 కిలోమీటర్స్ వరకు అయితే మనం చుట్టూ తిరుక్కుంటూ వచ్చినాం కాబట్టి అవి కూడా యాడ్ చేస్తున్నాం కాబట్టి చెప్తున్నాను మన టోటల్ జర్నీ ఎన్ని కిలోమీటర్స్ అయితే చేసినాము అదే నేనైతే మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఆల్మోస్ట్ మనం వచ్చేసి అయితే ఈ ట్రిప్లో 2900 కిలోమీటర్స్ వరకు అయితే కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా మనకు కావాల్సిన ఇంకా మనం జర్నీ చేయాల్సిన కిలోమీటర్స్ వచ్చేసి అయితే 677 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకోవాలి. మనకైతే కొచ్చివెల్లికి ట్రైన్ వచ్చేసి అయితే 8:39 AM చేరుకుంటామని అయితే చూపిస్తుంది. నెక్స్ట్ స్టాప్ వచ్చేసి మనకు మంగళూరు, అది కూడా కర్ణాటక కిందకి వస్తుంది. మంగళూరు తర్వాత కసరగూడ వస్తుంది, కసరగూడ వచ్చేసి అయితే మనకు కేరళ కిందకి అయితే వస్తుంది. అండ్ లాస్ట్ స్టాప్ ఒకటి మంగళూరు అయితే ఉంది. మంగళూరు వచ్చేసి మనకైతే ఇక్కడ నుండి 62 కిలోమీటర్స్ అయితే ఉంది. డైరెక్ట్ ఇంకా మనం అయితే మంగళూరులో అయితే కలుసు. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే మేము మంగళూరు జంక్షన్ కూడా చేరుకున్నాం గైస్. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ 7:45 అయితే అవుతుంది ఇప్పుడు ఎగ్జాక్ట్గా టైం. యాక్చువల్లీ మన ట్రైన్ వచ్చేసి అయితే నిన్న 1:50 AM రావాల్సిన ట్రైన్ ఇప్పుడు వచ్చేసి అయితే 7:45 AM అయితే వచ్చింది. మన ట్రైన్ ఆల్మోస్ట్ 18 hours 34 minutes డిలేతో అయితే నడుస్తుంది. ఆల్మోస్ట్ మనకి మడ్గొన్ దాటిన తర్వాత అయితే ఆల్మోస్ట్ మన డిలే అయితే 1 hour డిలే అయితే కవర్ చేసేసాడు. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే ఆల్మోస్ట్ మనం అయితే 2900 నుండి 3000 కిలోమీటర్స్ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం మంగళూరు స్టేషన్ వరకు. టోటల్ అరౌండ్ మనం వచ్చేసి అయితే 615 కిలోమీటర్స్ అయితే కంప్లీట్ చేసుకోవాలి కొచ్చివెల్లికి వెళ్ళేసరికి. రేపు మార్నింగ్ 7:50 AM నుండి 8 AM లోపు అయితే మనం కొచ్చివెల్లి అయితే చేరుకుంటాం. నాకు రేపు ఈవినింగ్ 5:30 కేమో ఉంది కొచ్చి. అండ్ ఈ ట్రైన్ వచ్చేసి అయితే రేపు మార్నింగ్ 7:50 నుండి 8 AM లోపు అయితే మనకైతే కొచ్చివెల్లి అయితే చేరుకుంటుంది. నాకు రేపు రేపు ఈవినింగ్ 5:30 PM అట్లా మనకైతే కన్యాకుమారి నుండి దిబ్రుగఢ్ వెళ్ళే వివేక్ ఎక్స్ప్రెస్ అయితే ఉంది. సో ఆల్మోస్ట్ నేనైతే ఇవాళ మధ్యాహ్నం దిగాల్సిన ట్రైన్ రేపు మార్నింగ్ అయితే దిగుతున్నాను. నో ప్రాబ్లం నాకైతే ఆల్మోస్ట్ నేను 1.5 డే గ్యాప్ పెట్టుకున్నాను కాబట్టి మనకి ఆల్మోస్ట్ ఇప్పుడు 1 hour డిలేలు ఉన్నా కానీ ప్రాబ్లం అయితే లేదు. నాకు రేపు ఆఫ్టర్నూన్ వరకు వెళ్ళినా నో ప్రాబ్లం, కానీ రేపు మార్నింగ్ అలా చేరుకుంటాం. నాకు రేపు ఈవినింగ్ ఉంది కాబట్టి నో ప్రాబ్లం, ఈజీగా వెళ్ళిపోవచ్చు. జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే నేనైతే కొల్లంకి దగ్గరలో ఉన్నాను. ఆల్మోస్ట్ మన ట్రైన్ వచ్చేసి అయితే 20 hours 7 minutes డిలేతో అయితే నడుస్తుంది గాయస్. ఆల్మోస్ట్ ఈ ట్రైన్లో మ్యాక్సిమమ్ 3 డేస్ జర్నీ చేసాడు ఎక్కువ అంటే, ఇంకా 1 డే ఎక్కువ. ఆల్మోస్ట్ ఈ ట్రైన్లో అయితే నేను 4 డేస్ అయితే ఉన్నాను. అండ్ నా జర్నీ ఎక్స్పీరియన్స్ మాత్రం లిటరలీ సూపర్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మన లైఫ్లో ఏం జరిగినా కానీ అదొక ఎక్స్పీరియన్స్ లెక్క అయితే తీసుకోవాలి. అదైతే నేనైతే చాలా నేర్చుకున్నాను. అండ్ ఈ జర్నీలో నా ఎక్స్పీరియన్స్ మాత్రం చాలా చాలా బ్యూటిఫుల్. ఎందుకంటే ఈ ట్రైన్ జర్నీ స్టార్ట్ అవ్వకముందు ఇందులో ఉన్న ప్యాసింజర్స్ ఎవరు ఏంటి వాళ్ళ మొహాలు నేను ఎప్పుడు చూడలేదు, అండ్ వాళ్ళు ఎవరు కూడా నాకు తెలీదు. బట్ ఈ జర్నీ స్టార్ట్ అయిన దగ్గర నుండి కూడా నాకైతే ఈచ్ అండ్ ఎవ్రీ కో ప్యాసింజర్స్ కానీ ఫ్యాక్టరీ దగ్గర నుండి కానీ ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ ఇచ్చి అయితే ఒక మంచి వాల్యూ అయితే ఇచ్చారు అని చెప్పుకోవచ్చు నిజంగా. ఎందుకంటే చాలా రెస్పెక్ట్ ఇచ్చారు. యూట్యూబర్ అని చెప్పేసి అయితే నేను చాలా చిన్న యూట్యూబర్ కావచ్చు, బట్ వాళ్ళు ఇచ్చిన రెస్పెక్ట్కి అయితే నిజంగా టేక్ ఎబో అని అయితే చెప్పుకోవాలి. ప్రతిదానికి కేరింగ్ కానీ వాళ్ళు మాట్లాడే విధానం కానీ మనకి ఇచ్చే రెస్పెక్ట్ కానీ నిజంగా. అండ్ వాళ్ళు ఎంత క్లోజ్ అయిపోయారు అంటే అంత క్లోజ్ అయిపోయారు నాకు నిజంగా. ప్రతిదీ కూడా ఇక్కడ ఈ లొకేషన్స్లో షూట్ చేసుకో, ఆ లొకేషన్స్లో షూట్ చేసుకో, ఇక్కడ బాగుంటుంది అక్కడ బాగుంటుంది. అండ్ ఈ రూట్లో ఎవరెవరైతే ట్రావెల్ చేసి ఆల్రెడీ ఉన్నారో వాళ్ళు మనకి మంచి మంచి సజెషన్స్ ఇవ్వడం. దానివల్ల మనకి ఏంటంటే చాలా నేర్చుకున్నాను ఈ వీడియోలో, సారీ ఈ జర్నీలో వచ్చేసి అయితే. నేనైతే ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. చూస్తున్నారు కదా ట్రైన్ మొత్తం ఖాళీ అయిపోయింది. 3 డేస్ జర్నీ అప్డేట్ వచ్చేసి అయితే ఇప్పుడైతే నేనైతే కొల్లం జంక్షన్ కూడా చేరుకున్నానండి. ఇప్పుడు టైం వచ్చేసి అయితే 8:55 AM అయితే అవుతుంది. అండ్ మన ట్రైన్ వచ్చేసి అయితే
20 hours 10 minutes డిలేతో అయితే కొల్లాం చేరుకుంది. అండ్ ఇప్పటివరకు మనం వచ్చేసి అయితే 3236 kilometers అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా జస్ట్ 57 kilometers మాత్రమే ఉంది ఇంకా కొచ్చివెల్లికి వచ్చేసి అయితే మనకి లాస్ట్ డెస్టినేషన్ వచ్చేసి అయితే కొచ్చివెల్లి. సో ఇంకా మన ట్రైన్కి అయితే హాంగింగ్ ఇచ్చారు, డిపార్టింగ్ హాంగింగ్. లేట్ చేయకుండా మనం అయితే డిపార్ట్ అయిపోదాం. నేనైతే ఇంకా ఫ్రెష్ అవుతా, డైరెక్ట్ అయితే కొచ్చివెల్లిలో అయితే కలుసుకుందాం. ఎందుకంటే మనకు టైం లేదు, జస్ట్ ఫ్రెష్ చేసేసి ఈలోపు ఇంకా మనకి కొచ్చివెల్లి వస్తే దిగిపోదాం. సెట్ ఫైనల్లీ ఇప్పుడు వచ్చేసి అయితే నేను కొచ్చివెల్లి కూడా చేరుకున్నాను కదా. ఆల్మోస్ట్ మన ట్రైన్ వచ్చేసి అయితే 20 hours 15 minutes డిలేతో అయితే మన ట్రైన్ కొచ్చివెల్లి కూడా చేరుకుంది. ఐ హోప్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. దిస్ ఇస్ నిరంజన్ తెరలా.